వెల్కమ్ టు విశ్వం వాయిస్ బులెటిన్. ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ భారత్ మన లక్ష్యమైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జాతి పిత పుట్టినరోజు, అక్టోబర్ 2. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు ఏమేం చేయాలని. చాలా సంతోషం. ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్నా. మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి. మామూలు కాదు. ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను 2019 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. అకాల వర్షాలు వచ్చాయి, ఎప్పుడు రానని వర్షాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో 14.43 లక్షల క్యూసిక్ సఫ్ నీళ్లు వచ్చాయి. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని నీళ్లు రాలేదు. దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి 6 అడుగులు 7 అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఎక్కడ చూసినా నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు, పైన నుంచి నీళ్లు వస్తున్నాయి. ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. ఒక యుద్ధమే చేసే వరదల పైన మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు, నమస్కారం.